మహాభారత కాలంలో విదురుడు ఉత్తమ పండితునిగా సలహాదారునిగా పేరొందాడు అతను ధర్మమూర్తిగా న్యాయశీలిగాను పేరుగాంచాడు విదురుడు ఎల్లప్పుడూ న్యాయం పక్షానే నిలిచేవాడు విదుర నీతిలో మనుషులలోని చెడు గుణాలను తెలియజేయడంతో పాటు వాటి కారణంగా ఎటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎటువంటి కష్టాల పాలవుతారో వివరించాడు ఇటువంటి వారిపై మహాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారికి దూరం అవుతుందని తెలిపాడు చెడు గుణాలు ఉండేవారికి మహాలక్ష్మి అనుగ్రహం ఎప్పుడు ఉండదట ఆ గుణాలు ఏమిటో తెలుసుకుందాం మొదటగా అహంకారం అహంకారం కలిగిన వ్యక్తిలో లెక్కకు మించిన చెడ్డ గుణాలు ఉంటాయి ఇటువంటి వారు అహంకారంతో ఎవరిని లెక్క చేయరు విదురుడు తెలిపిన వివరాల ప్రకారం అహంకారం కలిగిన వ్యక్తికి ఎక్కడా గౌరవం లభించదు ఇటువంటి వారిపై మహాలక్ష్మి అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇక తరువాత కామం నిత్యం మునిగి మునిగితేలే వ్యక్తి శారీరకంగా మానసికంగా నైతికంగా పతనమవుతాడు ఇటువంటి వారికి ఎక్కడా గౌరవం లభించదు క్రోధం క్రోధ గుణం కలిగిన వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు ఇటువంటి వారు ఆలోచన శక్తిని అవగాహనను కోల్పోతారు క్రోధ గుణం అధికమైనప్పుడు తనకు తానే హాని కలిగించుకుంటాడు అత్యాస అత్యాస మనిషిని అధోగతి వైపు నడిపిస్తుంది మనిషి అత్యాసతో ఉండకూడదని విదురుడు చెప్పారు అత్యాసలో తేలేవారు తమను తాము దిగజార్చుకుంటారు అత్యాస పరులు స్వార్థపరులు బద్దకస్తులను ఎవరు విశ్వసించకూడదని విధురుడు సూచించాడు విధురుని బోధనల ప్రకారం ఎవరు కూడా ఏ వ్యక్తిని అతిగా విశ్వసించకూడదు అందుకే చెడు అలవాట్లను విడిచి ఇతరుల అవసరాలు గుర్తించి ఆదుకునే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం కురుస్తుందంట